ఒక రోజు అటు ఇటుగా మస్తుగా జరుగుతుంది మంత్రివర్గ సమావేశం రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అంశాలని అన్ని శాఖల పరిస్థితులను సమీక్షిస్తారు రైట్ అలాగే సివియర్ అంశాలు ఏమున్నాయో సమీక్షిస్తారు అభివృద్ధి లేకపోతే శాంతి భద్రతలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్ని అన్ని చర్చిస్తారు ఒక ఒపీనియన్ తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు ఇదంతా జరుగుతూ ఉంటుంది అక్కడ సెకండ్ పొజిషన్లో డిప్యూటీ సీఎం గారు ఉంటారు వారు మాట్లాడతారు ఫర్దర్ మ్యాటర్ ఇంకా గట్టిగా మాట్లాడితే డిప్యూటీ సీఎం గారికి అధ్యయవారు గుణదల్లో ఒక మహిళ వెళ్ళి మా అమ్మాయి కనపట్లేదని చెప్తే ఆయన వెంటనే పోలీసులకు చెప్తే తొమ్మిది రోజుల్లో పట్టుకొచ్చారు వీళ్ళ అమ్మాయిని ఎక్కడో కాశ్మీర్లోనే అక్కడ దొరికింది అమ్మాయి అది ఆయన ఆయన శాఖ కాదు ఆయన కానీ హ్యుమానిటీ ఆ తల్లి వచ్చి అడిగింది ఈయన పంపించాడు అట్లాగే వీటిల్లో మాట్లాడుద్దని ఎవరిని ఎవరు ఆపలేరు కదా కానీ ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ప్లీజ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అంగారు ఇందులో మేము పెద్దగా సమర్థించుకుండేది ఏం లేదు కానీ తప్పు జరిగినప్పుడు జరిగింది ఒకటి రియాక్టివ్ అప్రోచ్ ఉండాలి రెండు ప్రోయాక్టివ్ అప్రోచ్ ఉండాలి ఇందులో డౌట్ ఏం లేదు గంగారు ఇప్పుడు మేము ఇన్ డిస్పైట్ మేము బెస్ట్ గుణా కూడా జరుగుతున్నాయంటే జరగకూడదు ఎంత మేము ప్రికాషన్ తీసుకున్నా కూడా ఎక్కడో ఎక్కడోకటి జరగదు అయినా కూడా దాన్ని మేము ఇంత తీసుకున్నాం కాబట్టి ఎక్కడో ఒకటి జరిగింది కాబట్టి మాకు సంబంధం లేదని నేను చెప్పను అది కూడా జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే మంది కాలేదు కాబట్టి మనం తెలియట్లేదు ఆ ఆ కుటుంబాన్ని తెలుస్తుంది ఆ ప్రాణం సో ఒకటి రెండు జరిగింది కాబట్టి ఇన్నిటిలో అని చేసి ఇన్ని సంఘటనలు అని చెప్పేసి దాన్ని తక్కువ చేయలేము ఎందుకంటే నేను లాస్ట్ మంత్లో గ్రీవియన్ కూర్చున్నాను మా ఆఫీసులో సీఎం గారు గ్రీవియన్ సెల్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు బాబు వాళ్ళ బాబు పది సంవత్సరాల బాబు అంట గుణల నుంచి వచ్చారు తప్పేయాడు అన్నాడు అక్కడ పోతే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి ఇంతవరకు సాట్ అవుట్లేదు అప్పుడు తప్పేవి కూడా ఇరవై రోజులైంది అంటే దీనికి హోం మంత్రి గారినో లేకపోతే ముఖ్యమంత్రి గారినో లొంగుకొని బ్లేమ్ చేద్దామంటే చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఆ బాబు తప్పేవాడు గుణదల నుంచి వచ్చారు ఇద్దరు తల్లిదండ్రులు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు చూస్తామంటారు కానీ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు అన్నారు మళ్ళీ ఇక్కడ గ్రీవియన్ సెల్కి వచ్చారు వాళ్ళు ఆ రోజు నేను కూడా కన్సర్న్ సర్కిల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడాను చూస్తున్నాం సార్ అన్నాడు అంటే ఒక పది సంవత్సరాలు బాబు చెప్పిపోతే అంతకుముందు ఒక పది రోజుల నుంచి వెతుకుతున్నాము మళ్ళీ నేను గ్రీవియన్ సెల్ నుంచి కాల్ చేసి చెప్తే చూస్తున్నాం సార్ అన్నాడు అంటే దేర్ ఇస్ ద ఇష్యూ అదే కదా అదే కదా ఆ రాహిత్యమే సమస్య అవుతుంది అంటే చూడటం వేరు నువ్వు వేరు చేయటం వేరు వాట్ బెస్ట్ ఎఫర్ట్స్ మేడ్ అనేది కూడా ముఖ్యం అనమాట మాక్సిమం ఎఫర్ట్స్ నువ్వు పెడితే తర్వాత ఏదైనా ఒకరు కుదరకపోతే అది వేరే విషయం అసలు ఎఫర్ట్స్లో లోపం ఉందనుకోండి అది ఒకటి రెండోది వచ్చేసరికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లో డెఫినెట్లీ వారు ఆవేదనలు అర్థం ఉంది సరే పొలిటికల్గా దాన్ని వేరే విధంగా ఇంటర్ప్రిట్ చేయాలంటే ఎట్లయిన్ చేయొచ్చు కానీ ఓవరాల్లో చూడాల్సింది ఏంటి వారు ఒక మూడు సంవత్ మూడున్నర సంవత్సరం పాపకు అలా జరిగింది కాబట్టి డెఫినెట్ అది ఒకటే కదా ఆయన మాట్లాడింది అంటే అది ఒక్కటే మీరు రెడ్డి గారు కానీ ఒక ఘటనని బేస్ చేసుకోకండి పవన్ కళ్యాణ్ మాట్లాడింది దాంట్లో చాలా ఉన్నాయి నేను చెప్తాను నేను అడ్డుపడుతున్నాను అడ్డుపడట్లేదు లేదు కానీ మీరు చెప్పుడంతో వాస్తవం ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు బాధ బయటపడ్డారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ ఆ ఘటన వల్ల వాళ్ళు బయటపడ్డారని అనట్లేదు అలాంటి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఊరికి దగ్గర అది ఆ క్రిమ్యులేట్ గా ఉదయం క్రిమ్యులోటివ్ గా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ సంఘటన జరిగింది కాబట్టి ఇది ఇంకా మరీ అత్యంత వాసవికమైంది కాబట్టి మాట్లాడారు అంతేగాని దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారనో లేకపోతే అనితగాని తక్కువ చేసి తక్కువ చేయడం కోసం మాట్లాడారని నేను అనట్లేదు ఒకటి వచ్చేసరికి ఇప్పుడు మంత్రులది ప్రభుత్వానికి బాధ్యత ఎలా ఉంటుంది కృష్ణ గారు ఒక అవినీతి మంత్రి అనుకోండి బాధ్యత వహించాలి అసమర్థ మంత్రి అనుకోండి అది వేరు ఇక్కడ అవినీతి అంటే అవినీతి అని అవినీతి అనితగారు అవినీతి చేయడం వల్ల జరిగింది ఆ సంఘటన కాదు పోనీ అసమర్థత వల్ల జరిగిందా అంటే అది కాదు ఎందుకంటే తను ఏమన్నా పోలీసులకు ఆర్డర్స్ ఇవ్వలేకపోతుందా మీరు చేస్తున్నట్టు వద్దంటుందా భయపడుతుందా లేదు కదా అసమర్థత కాదు డిస్పైట్ కొన్ని ఇందాక నేను చెప్పే కదా కొన్ని సంఘటనలు జరి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత ఎలా ఉంది అప్రోచ్ ఇమీడియట్గా తన దగ్గర అక్కడికి వెళ్ళటము అక్కడ పోలీసు వాళ్ళు చెప్పడము ఆ నిందితులను ఎవరినైతే పట్టుకోవడం జరిగింది ఇమీడియట్గా తద్వారా కూడా ఏమవుతుంది సమాజంలో సంఘటన జరిగిన తర్వాత నిధులను పట్టుకోవడం వల్ల కూడా ఇంకో రెండోసారి చేస్తే కూడా ఎమీడియట్గా మనం దొరికిపోతాము కేసు పెడతారు అనేది ఒక భయం ఉంటుంది రెండోది మీరు ఏమంటారంటే లా అండ్ ఆర్డర్ చేతులు తీసుకోవాలన్నట్టు ఇండైరెక్ట్ చెప్తున్నారు ఒక సజ్జనార్ లేడా ఒక సత్యనారాన్ని సో సో ఈరోజు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆవేదనలు అర్థం ఉంది అట్ ద సేమ్ టైం అక్కడ అవినీత గారి ఫెయిల్యూర్ ఉందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే నిజంగా అనిత గారి ఫెయిల్యూర్ ఉంది అనుకున్నట్లయితే అది ప్రభుత్వం ఫెయిల్యూర్ అది ప్రభుత్వం ఫెయిల్యూర్ అది అది పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూర్ అవుతుంది అనంతగారి ఫెల్యూర్ అవుతుంది ఇంకొక ఎక్స్ మినిస్టర్ వై మినిస్టర్ మొత్తం సిస్టం ఎందుకంటే ఇది సిస్టం అనేది ఒకదానికి కూడా లింక్ ఉంటుంది ఇదేం వర్టికల్ గా మనం చూడలేం దే దోదార్ హోల్డింగ్ పొజిషన్ ప్రభుత్వం మొత్తం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ ఉంటారు వర్టికల్గా పొజిషన్స్ హోల్డ్ చేసినప్పటికి కూడా బట్ కొన్ని సంఘటనలని మనము మనం ఐసోలేట్ చేసి చూడలేమంటాను అది వీఆర్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఇది ఇంటర్ లింక్డ్ అన్నిటికీ ఇది ఒక వ్యక్తికి ఆపాదించి లేకపోతే తప్పించుకోలేము లేకపోతే ఒక వ్యక్తి వచ్చి ఇంకొక వ్యక్తి